మనం ఒకసారి పరిగి వెళదాం. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఐఎన్సి, టీడీపీ, టీజేఎస్, సిపిఐ, ఐయుఎంఎల్ కే హమారే సబ్ లోగ్, భాయి ఔర్ బెహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్కా యహాన్ దిల్ సే బహుత్ బహుత్ స్వాగత్, నమస్కార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పాలెట్ రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గం, ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నియోజకవర్గం, కేఎస్ రత్నం గారు చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సందర్భంలో వారికి నేటి కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి రామచంద్ర కుంతియా గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలంగాణ జబ్ బనా థా, హజారో లోగో నే అప్నా ఖూన్ పసీనా దేకర్ ఇస్ ప్రదేశ్ కు బనాయా. నారా చలా థా, నీలు నిధులు నియమకాలు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు ప్రధాన సూత్రాలపైనే ఏర్పడింది. లక్ష్ థా కి ఏక్ నయా ప్రదేశ్ బనే, ఆప్కా పానీ, ఆప్కా పైసా ఔర్ యువాఓ కో రోజ్గార్ మిలే. మన ప్రాంతానికి నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, ఉద్యోగాలు కూడా రాలేదు. ఔర్ తెలంగాణనే కేసీఆర్ జీ పే భరోసా కియా, ఉన్కో చీఫ్ మినిస్టర్ బనాయా. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మి ముఖ్యమంత్రిని చేశారు. జైసే ఓ చీఫ్ మినిస్టర్ బనే, ఉన్హోనే రీడిజైన్ కర్నే కా కామ్ షురూ కర్ దియా. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ యొక్క ప్రాజెక్టులు రీడిజైనింగ్ మార్పులు చేర్పులు చేయడం ప్రారంభించాడు. ప్రణీత కా ప్రాజెక్ట్ థా 50,000 కరోడ్ రూపాయ కా ప్రాజెక్ట్, ఉస్ ప్రాజెక్ట్ కో ఉన్హోనే నయా నామ్ దియా. 50,000 కోట్ల రూపాయలు ఉన్న ప్రాజెక్టుని రీడిజైనింగ్ పేరిట కొత్త పేరు పెట్టడం జరిగింది. కలేశ్వరం ప్రాజెక్ట్ నామ్ దియా ఔర్ నామ్ బదల్నే కే లియే 40,000 కరోడ్ రూపాయ జాదా గతంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుని 40,000 కోట్లు పెంచి కాళేశ్వరం అని కొత్త ప్రాజెక్టు పేరు పెట్టడం జరిగింది. సిర్ఫ్ 40,000 కరోడ్ రూపాయ ఔర్ నహీ లగే, ఆప్కా భీ జబర్దస్త్ నుక్సాన్ హువా. 40,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఔర్ జో ఆప్కో పానీ మిల్నా థా వో ఆప్కే హాత్ సే ఛీన్ లియా ఔర్ ఆజ్ ఆప్కో కహీ సే భీ పానీ నహీ మిల్తా హై. మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లు రానియకుండా మన పొట్ట కొట్టి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయగి తో ఆప్కి పానీకి జో సమస్య హై ఉస్కో హమ్ హల్ కర్కే దిఖాయెంగే. మన ప్రాంతానికి రావాల్సిన ప్రాణహిత చెవెళ్ల ఎత్తిపోతల పథకాలని తీసుకురావడం జరుగుతుంది తిరిగి మన జిల్లాకి. కాంగ్రెస్ పార్టీనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కో పరిజి తక్ ఎక్స్టెండ్ కియా థా, టిఆర్ఎస్ నే ఉస్కో క్యాన్సిల్ కియా. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల ప్రాణహిత చెవెలను పరిగి వరకు పొడిగించిన సందర్భాన్ని ముఖ్యమంత్రి మళ్లీ దాని రీడిజైన్ లో రద్దు చేయడం జరిగింది. హమ్ కృష్ణా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కో ఇంప్లిమెంట్ కర్కే దిఖాయెంగే. గతంలోనే కోయిల్ సాగర్ నుంచి కృష్ణా జలాలని మనం ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మిషన్ కకతియా అండ్ మిషన్ భాగీరథ మే కేసీఆర్ జీ నే పబ్లిక్ సే పైసా చురాయా ఔర్ పురానే జో ట్యాంక్స్ థే ఉన్కో పెయింట్ కర్నే కా కామ్ కియా. ఈ యొక్క భగీరథ ప్రాజెక్ట్ లోపల తీవ్రమైనటువంటి కుంభకోణాలు చేసి దాని మొత్తం కూడా రీడిజైన్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కో ఏక్ నయా నామ్ దేనా చాహియే. కేసీఆర్ మత్లబ్ ఖావో కమిషన్ రావ్. కేసీఆర్ కు కొత్త పేరు ఇవ్వాలి, కేసీఆర్ ఖావో అన్న విధంగా కొత్త పేరు ఇవ్వాలి. కేసీఆర్ మత్లబ్ ఖావో కమిషన్ రావ్, ఖావో మిషన్ రావ్.
तो जो आपने सपना देखा था उसको गांव कमीशन राव जी ने नष्ट कर दिया, खत्म कर दिया। गांव मिशन राव అనేది ఈ రోజు ఎక్కడ పోయినా చర్చ జరుగుతుంది। जब तेलंगाना बना तो आप पे कोई कर्ज नहीं था, 17,000 करोड़ रुपए का सरप्लस था। आ रोजु तेलंगाना వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ రాష్ట్రంగా మనం ఇవ్వడం జరిగింది। आज 2.5 लाख करोड़ रुपए का कर्जा तेलंगाना पे है, तेलंगाना के हर परिवार पर 2.5 लाख रुपए का कर्जा। ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం పైన 1,50,000 రూపాయల అప్పు ఉండడం జరిగింది। తెలంగాణ పే కర్జా బడతా జా రహా హై ఔర్ కేసీఆర్ జీ కే బేటే కి ఆమ్దనీ 400% బడి। తెలంగాణ వచ్చిన తర్వాత 400% మన అప్పులు పెరగడం జరిగింది। ఔర్ జహాన్ తక్ కిసానో కి బాత్, తెలంగాణ మే 4,500 కిసానో నే ఆత్మహత్య కి। తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు और जब किसानों ने एमएसपी मांगी तो उन पर हिंसा करी। केसीआर प्रभुत्वं गिट्टुबाटु धर लियलेदु, रैतुलकु एलांटि रुणमाफी कूडा चेयलेदु। और जो हम कानून लाए थे आपकी जमीन की रक्षा करने का, जमीन अधिकरण बिल लाए थे, उसको केसीआर जी ने तेलंगाना में रद्द कर दिया। और आज आपसे बिना पूछे, आपको बिना कॉम्पनसेशन दिए आपसे जमीन छीन ली जाती है। మన యొక్క భూములను గతంలో ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కూడా మనకు తెలియకుండానే మన భూములను కేసీఆర్ ప్రభుత్వం తోసుకోవడం, ముఖ్యంగా గిరిజన భూముల గురించి చాలా ప్రాంతాల్లో మనము వనం ఫారెస్ట్ రైట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది। ఔర్ యహాన్ టిఆర్ఎస్ కే లోగ్ ల్యాండ్ మాఫియా జైసే కామ్ కర్తే హై, జమీన్ చీన్నే కా కామ్ కర్తే హై। ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు దేవాలయ భూములను కూడా కబ్జా చేసుకుంటున్నారు। जैसे ही यहां कांग्रेस की सरकार आएगी हम किसानों की मदद करना शुरू कर देंगे। कांग्रेस प्रभुत्वं रागाने ई ओक भूमुलु एवैते कब्जा पेट्टुकुन्नारो टीआरएस नायकुलु अवन्नी कूडा प्रभुत्वं मल्ली तीसुकोवडं जरुगुतदि। 2 लाख रूपये तक कर्जा माफ हो जाएगा। 2 लक्षल रूपायल वरकु एककालंलो रुणमाफी चेस्तां। 17 अलग अलग क्रॉप्स पर सही एमएसपी दी जाएगी। अले विधंगा रैतुलकंदरिकी कूडा పంటలకన్నిటి కూడా గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరుగుతుంది। 2,000 రూపాయ చావల్ కి లియ ఎంఎస్పీ, వడ్లకు 2,000 రూపాయలు, 7,000 రూపాయ కపాస్ కి లియ, పత్తికి 7,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది। మిర్చి కి లియ 10,000 రూపాయ, మిర్చికి 10,000 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రకటించడం జరుగుతుంది। హల్దీ కి లియ 10,000 రూపాయ, అదే విధంగా పసుపు గురించి కూడా 10,000 రూపాయలు గిట్టుబాటు ధర क्विंटल की वड़म जरूरत है। और किसानों की पानी की समस्या को हम हल करेंगे। अदे विधंगा రైతులకు సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతది పరిగి నియోజకవర్గానికి వికారాబాద్ జిల్లాకి। यहां रेलवे लाइन की भी समस्या है, विकाराबाद वाया परी काम शुरू नहीं हुआ। टीआरएस ने हम ये काम आपके लिए करके दिखा देंगे। వికారాబాద్ నుంచి పరిగి మీదుగా ఏదైతే కృష్ణా లైన్ కు మక్తల్ వరకు రైల్వే లైన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ రైల్వే లైన్ ని మంజూరు చేస్తామన్న మాట తెలియజేస్తున్నాం। కొద్ది దిన్ పహలే కేసీఆర్ జీ నే కహా కి అగర్ వో చునావ్ హారేంగే తో వో ఘర్ జాకే రెస్ట్ కరేంగే సోయేంగే। ముఖ్యమంత్రి చెప్తున్నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే ఆయన ఫామ్ హౌస్ లో పోయి రెస్ట్ తీసుకుంటారని కేసీఆర్ సిగ్గులే కూడా చెప్తున్నాడు। అచ్చి బాత్ హై, కేసీఆర్ జీ కో రెస్ట్ కర్నా చాహియే, థోడా సా సోనా చాహియే। ఇది మంచిదే, కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఈ తెలంగాణ ప్రజానికం తప్పకుండా కల్పిస్తారు। మగర్ కేసీఆర్ జీ జబ్ ఆప్ సోయేంగే ఆప్ రెస్ట్ కరేంగే తో ఆప్ 300 కరోడ్ వాలే ఘర్ మే సోయేంగే రెస్ట్ కరేంగే। ముఖ్యంగా కేసీఆర్ గారు మీరు రెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజానికం అంతా కూడా సంతోషంగా ఉంటారు। మగర్ ఆప్నే తెలంగాణ కి జనతా సే వాయిదా కియా థా కి ఆప్ ఉన్కో డబుల్ బెడ్రూమ్ హౌస్ దేంగే, ఘర్ దేంగే। తెలంగాణ ప్రజానికానికి అంతా కూడా 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా అని చెప్పి, నువ్వు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టకుండా నువ్వు రెస్ట్ తీసుకుంటే మేము ఆ 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాం।
आपने अपना 300 करोड़ वाला घर बना दिया, मगर जो आपने वायदा तेलंगाना के गरीब लोगों से किया था वो आपने पूरा नहीं किया। పేద ప్రజానికి అనికి ఇచ్చిన మాటలు నిలబెట్టలేదు, తప్పకుండా పేద ప్రజానికి ఇచ్చిన మాటలు అన్ని కూడా నిలబెడతాం। 22 లక్షల లోగో కో ఆప్నే కహా తా కి ఆప్ ఘర్ దేంగే, ఆప్నే 5000 ఘర్ బి నహీ దియే। చెప్పినటువంటి 24 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి 5000 ఇళ్ళు కూడా టూ బెడ్రూమ్ హౌసెస్ ను కట్టియలేదు కేసీఆర్। ఆప్నే ఆదివాసియో సే దళితో సే కహా తా కి ఆప్ 3 ఏకర్ జమీన్ దేంగే ఉన్కో, యే బి ఆప్నే నహీ కియా। ఆదివాసిలు నిజంగా గిరిజనులకు కావలసినటువంటి భూముల హక్కులపైన రైట్స్ ఇస్తా అని చెప్పి ఇలాంటి రైట్స్ కూడా హక్కులు కూడా రిజర్వేషన్లు కూడా కలిగించలేదు। ఆప్ రెస్ట్ కీజియే, జో వాయిదే ఆప్నే కియే థే ఉన్కో కాంగ్రెస్ పార్టీ పూరా కర్నే కా కామ్ కరేగీ। మీరు రెస్ట్ తీసుకోండి ఫామ్ హౌస్ లోపల, మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు పేదలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం। గరీబ్ లోగోకో ఘర్ బనానే కే లియే 5 లక్ష రూపాయ కాంగ్రెస్ పార్టీ దేగీ। పేద ప్రజానికానికి ఇండ్లు కట్టడానికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది। ఆర్ జో ఆప్నే పూరి కి పూరి శక్తి పంచాయతో సే చీని ఆర్ అప్నే పరివార్ కో ది, వో శక్తి హమ్ వాపస్ తెలంగాణా కి హర్ పంచాయత్ కో దేంగే। గ్రామ పంచాయతీలో నిర్వహణ చేసినావు, మండల పరిషత్లో నిర్వహణ చేసినావు, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామ పంచాయతీలన్నిటి కూడా నిధులు ఇచ్చి దాన్ని పుష్టిగా పనులు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాం। బుజుర్గ్ లోగో కా పెన్షన్ 1000 రూపాయ సే 2000 రూపాయ కరేంగే। పేద ప్రజానికి ఒక ముసలి వాళ్ళ పెన్షన్ ఏదైతే ఉంచున్నారో దాన్ని 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెన్షన్లను పెంచడం జరుగుతుంది। ఆర్ 5 లక్ష రూపాయ కా ముఫ్త్ మే ఇలాజ్ కరవాయేంగే। 5 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యాన్ని ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది। और युवाओं को 3000 रुपए का अनएम्प्लॉयमेंट अलाउंस दिया जाएगा। निरुद्योग युवक को 3000 रूपये निरुद्योग वृत्ति कूड़ा इवडम जरुगुतदी। और केसीआर जी जब आप रेस्ट करेंगे, जब आप सोएंगे तो कांग्रेस पार्टी तेलंगाना के युवाओं को रोजगार देने का काम करेगी। योगा केसीआर आयना फार्म हाउस लो रेस्ट తీసుకుంటే निरुद्योग युवक को మేమందరం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం। और शिक्षा में युवाओं के लिए 20% तेलंगाना का हम बजट डालेंगे। तपकुंडा 20% वाले को कल्पించడం జరుగుతది। शायद सबसे बड़ा धोखा केसी बजट डालेंगे। तपकुंडा 20% वाले को कल्पించడం జరుగుతది। शायद सबसे बड़ा धोखा కేసీఆర్ జీ నే ఆదివాసియోకు దియా। అందరికంటే ఎక్కువ బేసం గిరిజనను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసినాడు। ఆప్కో రిజర్వేషన్ దేనే కి బాత్ కి, ఆప్కి జమీన్ జల్ జంగల్ కి లడాయి లడ్నే కి బాత్ కి। గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల జల్ జంగల్ అనే నినాదంతో గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగింది, దాన్ని ముఖ్యమంత్రి మోసపూరితంగా వాగ్దానాలు చేసి దాన్ని తప్పించుకొని తిరగడం జరుగుతుంది। మగర్ ఆప్నే అప్నా వాయిదా తోడా। తప్పకుండా మేము దాన్ని పూర్తి చేస్తాం। కాంగ్రెస్ పార్టీ లోక్సభ రాజ్యసభ మే ఆదివాసీ బిల్ లాయి థీ, బిల్ కా లక్ష్య ఆదివాసియో కి కే జల్ జమీన్ ఔర్ జంగల్ కి రక్షా కర్నే కా థా, ఆదివాసియో కో ఉన్కీ జమీన్ ఉన్కా పట్టా దేనే కా థా। జల్ జమీన్ జంగల్ ఏదైతే గతం లోపల మనం కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అటవీ భూములపైన కూడా మనం ప్రత్యేక పట్టాలు ఇవ్వడం జరిగింది, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాలు ఈ పట్టాలు అన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం। దేశ్ కే హర్ ప్రదేశ్ కే చీఫ్ మినిస్టర్ కో కాంగ్రెస్ పార్టీ నే ట్రైబల్ బిల్ కే మాధ్యమ్ సే ఏక్ జబర్దస్త్ హథియార్ దియా థా। ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక బిల్లు తీసుకొచ్చి వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రులను కూడా ప్రాంతాలకు పంపించి మన ప్రాంతంలో కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ పరిగి నియోజకవర్గంలోనే ప్రారంభించడం జరిగింది। ఇస్ కానూన్ సే ఆదివాసియో కరోడో ఆదివాసియో కి జిందగీ బదిలీ జా సక్తి థీ। ఈ యొక్క బిల్లులను గనుక ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి ఈ యొక్క గిరిజనులకు మేలు జరిగేది। ఆప్నే ఇస్ కానూన్ కో తెలంగాణ మే ఇంప్లిమెంట్ నీ కియా ఔర్ రద్ కియా। ఈ యొక్క బిల్లును ఇంప్లిమెంట్ చేయకుండా
ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజానికానికి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడం జరిగింది. ఆర్ ఆజ్ ఆప్ తెలంగాణ మే ఆదివాసియో సే పూచే బినా ఉన్కీ జమీన్ చీన్ లేతే హో ఉన్కో సహీ పైసా నహీ దేతే హో. తెలంగాణ రాష్ట్రం లోపల ఆదివాసీలు పేద ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ భూములను కేసీఆర్ ప్రభుత్వం గుంజుకోవడం జరుగుతుంది. జబ్ ఆప్ రెస్ట్ కరెంగే తో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ బిల్ కో ఇంప్లిమెంట్ కర్నే కా కామ్ కరేగా. జంగల్ జల్ ఔర్ జమీన్ కా హక్ తెలంగాణ కే ఆదివాసియో కో హమ్ దేంగే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులకి జల్ జంగల్ ఏదైతే నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇవ్వడం జరిగిందో ఇంప్లిమెంట్ చేయడం లేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ రెస్ట్ తీసుకోవడానే తప్పకుండా మేము ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. ఔర్ ఆబాదీ కే బేసిస్ పే హమ్ ఆదివాసియో కో రిజర్వేషన్ దేంగే. ఇంకా మిగిలిన ఇష్యూస్ పైన కూడా ఆదివాసీల గిరిజనులకు ప్రత్యేక హక్కులు చట్టాల ద్వారా కల్పించడం జరుగుతుంది. దో లడాయియా దో రాజనైతిక్ లడాయియా హో రహీ హై. ఏక్ నేషనల్ లెవల్ పే నరేంద్ర మోదీ బీజేపీ కే సాథ్ ఔర్ దూసరీ టీఆర్ఎస్ కేసీఆర్ జీ కే సాథ్. రెండు రకాలుగా ప్రభుత్వాలలో రాజకీయంగా కొట్టాలు జరుగుతుంది, ఒకటి నరేంద్ర మోడీతో ఒకటి కేసీఆర్ తో. నరేంద్ర మోదీజీ దేశ్ మే నఫరత్ ఫలాతే హై, దేశ్ కో బాట్నే కా కామ్ కర్తే హై, ఏక్ ధర్మ్ కో దూసరే ధర్మ్ సే లడాతే హై, ఏక్ జాత్ కో దూసరీ జాత్ సే లడాతే హై, ఏక్ ప్రదేశ్ కో దూసరే ప్రదేశ్ సే లడాతే హై. నరేంద్ర మోడీ ఒక ప్రాంతంలో ఒక ప్రజానికానికి ఒక మాట మాట్లాడతాడు, ఇంకో ప్రాంతం అయిన తర్వాత ఇంకో విధంగా మాట్లాడతాడు. ఈ విధంగా జాతులను కులాలను విడగొట్టి నరేంద్ర మోడీ దేశాన్ని ఏలుతున్నాడు. ఔర్ టీఆర్ఎస్ ఢిల్లీ మే నరేంద్ర మోదీజీకి పూరి మద్దతు కర్తీ హై. ఈ టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు తెలియజేస్తుంది. నోట్ బందీ హుయి, దేశ్ కే సబ్ లోగో నే నోట్ బందీ కే బారే మే బోలా బిల్కుల్ బేకార్ స్కీమ్ హై, జూటా స్కీమ్ హై, కాలే ధన్ కో సఫేద్ కర్నే కా స్కీమ్ హై. నోట్లు రద్దు చేసినప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే ఇది నోట్లు రద్దు చేయడం చాలా తప్పు అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఢిల్లీకి పోయిన తర్వాత మోడీకి మద్దతుగా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ జీనే నోట్ బందీకి ప్రశంసకి, కేసీఆర్ నోట్లు రద్దు చేయడాన్ని ఢిల్లీకి పోయి ప్రశంసలతో ముత్తించడం జరిగింది. జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ నే బీడీ వర్కర్స్ కో బీడీ వాలే ఫ్యాక్టరీ చలానే వాలే లోగో కో ఖతమ్ కర్ దియా, నష్ట్ కర్ దియా, హిందుస్తాన్ కే ఇన్ఫార్మల్ సెక్టర్ కో ఖతమ్ కర్ దియా, లాఖో కరోడ్ లాఖో లోగో కో బేరోజ్గార్ కర్ దియా. జిఎస్టీ తీసుకోవడం మూలంగా పేద బీడీ వర్కర్స్ కి వాళ్ళ జీవితాల్లో ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది, లక్షలాది మందులు నిరుద్యోగులుగా మారిపోవడం జరిగింది. పూరే దేశ్ మే గబ్బర్ సింగ్ ట్యాక్స్ కా విరోధ్ హువా ఔర్ కేసీఆర్ జీ నే గబ్బర్ సింగ్ ట్యాక్స్ జిఎస్టీ కా పూరా సమర్థన్ కియా. దేశం మొత్తం మీద లక్షలాది మందికి నష్టం జరిగితే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం జిఎస్టీ కి మద్దతుగా నిలవడం జరిగింది. రాష్ట్రపతి ఎలక్షన్ మే టిఆర్ఎస్ నే బీజేపీ ఆర్ఎస్ఎస్ కి మద్దతు కి, రాష్ట్రపతి ఎన్నికల లోపల టిఆర్ఎస్ పార్టీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా పలకడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ కే చునావ్ మే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతుగా ఈ టిఆర్ఎస్ పార్టీ నిలవడం జరిగింది. నరేంద్ర మోదీజీ కి మద్దతు కి ప్రతి దాంట్లో కూడా నరేంద్ర మోడీకి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు చేస్తుంది. తో ఈ టిఆర్ఎస్ జో పార్టీ హై ఇస్మే ఏక్ ఎస్ కమ్ హై. ఈ టిఆర్ఎస్ పార్టీ లోపల ఒక ఎస్ అనే పదం తక్కువగా ఉంది. ఇస్కా సచ్చా నామ్ టిఆర్ఎస్ నహీ హై, ఇస్కా సచ్చా నామ్ టిఆర్ఎస్ఎస్ హై. ఇది నిజమైన పేరు టిఆర్ఎస్ఎస్, తెలంగాణ ఆర్ఎస్ఎస్. తెలంగాణ ఆర్ఎస్ఎస్ గా ఈ యొక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీ మారిపోయింది. ఔర్ ఇస్కా ఏకీ లక్ష్య హై కి దేశ్ కా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రహే, దేశ్ కో బీజేపీ ఔర్ ఆర్ఎస్ఎస్ చలాయే ఔర్ తెలంగాణ కో కేసీఆర్ చలాయే. వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే కేంద్రం లోపల నరేంద్ర మోడీ నడిపించాలి, రాష్ట్రం లోపల కేసీఆర్ నడిపించాలి. దోనో కో బీచ్ మే పార్ట్నర్షిప్ హై, ఇద్దరి మధ్యలో ఒక చీకటి ఒప్పందం ఉన్నది. సాడే చార్ సాల్ నరేంద్ర మోదీజీ నే కేసీఆర్ కే బారే మే కుచ్ నహీ బోలా. నాలుగున్నర సంవత్సరం లోపల నరేంద్ర మోడీ కేసీఆర్ గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఔర్ కేసీఆర్ జీ ఉన్కి ప్రశంసా కర్తే రహతే, ఉన్కా సమర్థన్ కర్తే రహతే. కేసీఆర్ ప్రతి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంస ముచ్చెత్తడం జరుగుతుంది, దానికి అనే సంతోషపడుతుంది. హమారా జో గట్బంధన్ హై, పెహలే టిఆర్ఎస్ కో
తెలంగాణ మే హరాయేగా. మా యొక్క మహాకూటం యొక్క లక్ష్యం ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తొలగించడం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం మే బీజేపీ కో హరాయేంగే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల లోపల ఈ యొక్క బీజేపీని ఓడించడం జరుగుతుంది. ఆర్ ఉస్కే బాద్ నరేంద్ర మోదీజీ ఆర్ఎస్ఎస్ తో బీజేపీ కో నేషనల్ ఎలక్షన్ మే 2019 మే హరానే కా కామ్ కరేంగే. ఇది ఓడించిన తర్వాత నరేంద్ర మోడీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ పార్టీలను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చాయ్ ఓ టిఆర్ఎస్ హో యా ఎంఐఎం హో, ఏ దోనో కి దోనో బీజేపీ కి బి ఆర్ సి టీమ్ హై. ఈ యొక్క ఎంఐఎం కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీకి ఒక ఏ టీమ్ గా బి టీమ్ గా ఈ రెండు కూడా వివరిస్తున్నాయి. ఎంఐఎం నే మహారాష్ట్ర మే అస్సాం మే కాంగ్రెస్ పార్టీకి ఓట్ కాటనే కెలియే అప్నే క్యాండిడేట్స్ ఖడే కియే. ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర లోపల, ఇతర అస్సాం రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి అని చెప్పి మహారాష్ట్ర మే కుచ్ నహీ హై. అసలు ఎంఐఎం కి మహారాష్ట్రలో అసలు ఏ మాత్రం కూడా సపోర్ట్ లేదు. సిర్ఫ్ బీజేపీ కో జితానే కే లియే ఉన్హోనే క్యాండిడేట్ ఖడే కియే. కేవలం బీజేపీని గెలిపించడానికే ఈ ఎంఐఎం పార్టీ అక్కడ అభ్యర్థులను నిలబెడుతుంది. ఆర్ టిఆర్ఎస్ జహాన్ భీ దిఖాయి దేతీ హై బీజేపీ ఆర్ఎస్ఎస్ కి మదద్ కర్తీ హై. టిఆర్ఎస్ ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క బీజేపీకి మళ్ళీ ఎంఐఎం పార్టీకి మద్దతు చేయడం జరుగుతుంది. ఇన్కి పార్ట్నర్షిప్ తోడ్నీ హై ఔర్ యే కామ్ సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ కర్ సక్తీ హై. వీళ్ళ యొక్క చీకటి ఒప్పందాలు ఈ పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉంది. మిల్కర్ హమారా గఠబంధన్ లడ్ రహా హై, కలిసి మేమంతా మహాకూటమి ఏర్పడడం జరిగింది ప్రజా ఫ్రంట్ గా. ఔర్ చునావ్ హమ్ జీతనే జా రహే హై, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. ఔర్ జో ఆప్నే సప్నా దేఖా థా, నయే తెలంగాణ కా సప్నా దేఖా థా, రోజ్గార్ కా సప్నా, ఆప్కే పానీ కా సప్నా, జమీన్ కా సప్నా, వో సప్నా కాంగ్రెస్ పార్టీ ఔర్ హమారే అలయన్స్ పార్ట్నర్స్ మిల్కే పూరా కర్నే జా రహే హై. నేను ఒక కలగనడం జరిగింది, ఈ తెలంగాణ లోపల నీళ్లు తీసుకురావాలి, సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి, నిధులు తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అదే విధంగా నియామకాలు చేసి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు కల్పించాలి. హమ్ ఆప్సే ఖోఖలే వాయిదే నహీ కర్నే జా రహే హై. మేము ఏమి కూడా ఉట్టి వాగ్దానాలు ఇచ్చే వాళ్ళం కాదు. బీజేపీ వాళ్ళలాగా జన్ధన్ ఖాతా లోపల 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి అబద్ధపు మాటలు మేము చెప్పం. వేసే జూటే వాయిదే హమ్ నీ కరేంగే. అలాంటి అబద్ధపు వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ఆప్కో జూటే వాయిదే సున్నే హై తో ఆప్ కేసీఆర్జీ కి మీటింగ్ మే, మోదీజీ కి మీటింగ్ మే జాకే సున్ సక్తే హై. అలాంటి జూటా మాటలు వినే వాళ్ళు కేసీఆర్ మీటింగ్ కు, అదే విధంగా మోడీ మీటింగ్ కు పోతారు. యహాన్ పే సచ్చాయి బోలీ జాతీ హై ఔర్ మే ఆప్కో ఆశ్వాసన్ దేతా హూ కి తెలంగాణ కా కిసాన్ కా కర్జా మాఫ్ హోగా ఔర్ యహాన్ ఆప్కో పానీ మిలేగా. ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక, తప్పకుండా ఇక్కడ తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది, ప్రాజెక్టుల నిర్మాణం చేయడం జరుగుతుంది. ఔర్ జైసే హీ కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ ఆప్కి రైల్వే లైన్ కా కామ్ హో జాయేగా. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆప్ సబ్ దూర్ దూర్ సే ఆయే, శామ్ కా సమయ హై, మాతాయే బహనే భీ ఆయీ హై, దిల్ సే ఆప్ సబ్ కా బహుత్ బహుత్ ధన్యవాద్ కర్నా చాహతా హూ. దూర దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గండేడు, కుల్కచర్ల, దోమ, పరిగి, పూడూరు మండలాల నుంచి, అదే విధంగా వికారాబాద్, తాండూర్, చేవెల్ల, కొడంగల్, అన్ని నియోజకవర్గాల నుంచి, వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఔర్ హమారే జో క్యాండిడేట్స్ హై ఉన్కో ఆప్ సమర్థన్ కీజియే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి, ఇప్పుడే ఇక్కడ విచ్చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మీరు చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలి. భారీ ఓటోసే ఉన్కో జితాయే, పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మెజారిటీతో మీరు గెలిపించాలి. ఔర్ తెలంగాణ మే గఠబంధన్ కి సర్కార్ లాయే, తెలంగాణ లోపల ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడబోతుంది. ధన్యవాద్, నమస్కార్, జై హింద్, జై తెలంగాణ. ధన్యవాద్, నమస్కార్, జై హింద్, జై తెలంగాణ.
और ये क्या विकाराबाद म्युनिसिपल सैटेलाइट अपन सेंशन करे थे। आखिरी बात, जो सैटेलाइट सिटी सैंक्शन किया था विकाराबाद, विकाराबाद वाला 2,200 करोड़ वाला, उसमें सिर्फ 200 करोड़ रुपए इन्होंने दिए हैं। हम इसको पूरा करने की कोशिश करेंगे और जो आपसे वायदा किया गया था उसको पूरा करेंगे। धन्यवाद। गत प्रभुत्वंलो सैटेलाइट टाउनशिप विकाराबाद म्युनिसिपालिटी की